స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో జాన్ వాట్సన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు నివసిస్తూ ఉంటా ఉండేవారు. 1850 ఆయన స్కాట్లాండ్ దేశంలో జన్మించారు. అద్భుతంగా 57 ఆయన దేవుని యొక్క సేవను జరిగించి 1907 ఆయన ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ దైవజనుడు చేసినటువంటి సేవ ద్వారా అనేక మంది పురుకొల్పబడ్డరు, బలపరచబడ్డరు. అనేక మంది యవనస్తుల్ని ఆయన ప్రభు యొక్క సేవ నిమిత్తమై సిద్ధపరచడం జరిగింది. అయితే ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఒక రోజున ఒక ఆత్మీయురాలైనటువంటి ఒక తల్లి యొక్క గృహానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయానికి ఆ తల్లి తన ఇంట్లో వంటగదిలో ఒంటరిగా వంట చేసుకుంటూనే విపరీతంగా కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. మరి ఆమెకి ఎందుకు అంత బాధ కలిగిందో తెలియదు, కానీ విపరీతంగా ఏడుస్తూ ఉంది. చాలా వేదనతో ఆమె నిండిపోయి ఉంది. అటువంటి సమయంలో దైవజనుడు ఆమె ఇంటికి వచ్చి ఆమెను పిలుస్తూ ఉన్నటువంటి ఆ పిలుపు విని ఆ తల్లి ఉన్న పళంగా వంటగదిలో నుండి బయటకు వస్తూ తను కళ్ళు తుడుచుకుంటూ ఆ దైవజనుడు లోపలికి రమ్మని ఆహ్వానించింది. లోపలికి రమ్మని ఆహ్వానించి దైవజనుడు కూర్చోమని చక్కగా గ్లాస్ వాటర్ తీసుకుని వచ్చి ఆయనకిచ్చి వెంటనే, అయ్యా మీరు ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుతూ ఉంది. అప్పటికే దైవజనుడు ఆమె యొక్క ముఖాన్ని గుర్తించాడు. నిజమైన సేవకులు హృదయంలో ఉన్నటువంటి వేదనను కూడా గుర్తించగలుగుతారు. వారి యొక్క హృదయం అంతా కూడా వేదనతో నిండిపోయినప్పుడు ముఖం ఏమాత్రం సంతోషంగా ఉంటుందా? లేదుగా. ఆ యొక్క దుఃఖ ముఖాన్ని చూడగానే దైవజనుడు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖంతో ఉన్నారు, కళ్ళు తుడుచుకోండి, ఎందుకని అంతలా ఏడుస్తూ ఉన్నారు, దానికి కారణం ఏంటండి అని అడిగితే వెంటనే ఆ తల్లి చెప్పిన మాట, అయ్యా చిన్నప్పటిదే నేను దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను, ప్రభు సేవ చేసి అనేక ఆత్మలను సంపాదించాలనేది నా యొక్క ఆశ, నా యొక్క ఆలోచన. అయితే చిన్నప్పటి నుండి చక్కగా వాక్యం నేర్చుకున్నాను, ప్రార్థనలో ఎదిగాను, పాటలు ఆరాధన దేవుని యొక్క సన్నిధిలో చాలా చక్కగా క్రమమైనటువంటి పద్ధతిలో నేను పెరిగాను. అయితే నాకు చిన్న వయసులోనే వివాహం జరగగా నేను నా భర్తతో కలిసి 4 తల్లిగా ఉన్నాను. 4 మంచి తల్లిగా అయితే ఉన్నాను, నా భర్తకి మంచి భార్యగా అయితే ఉన్నాను, కానీ నేను మంచి సేవకురాలుగా ఉండలేకపోయాను. నేను ఎవరికి వాక్యాన్ని బోధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా ఇంటికే నేను పరిమితం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. పిల్లలనైతే భక్తిలో పెంచగలిగాను, భర్తతో కలిసి ఆత్మీయ విధానంలో కొనసాగలుగుతున్నాను, కానీ నేను ఒక బోధకురాలుగా కానీ లేకపోతే సేవకురాలుగా కానీ లేకపోయాను అని తన యొక్క గోడంతటిని కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఆ కుటుంబ పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నటువంటి జాన్ వాట్సన్ గారిని మరొక పేరుతో కూడా పిలుస్తూ ఉండేవారు. అదేంటంటే అయాన్ మెక్లారెన్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఆయన చక్కని పుస్తకాలు రచించినటువంటి దైవజనుడు. ఈ దైవజనుడు వారి కుటుంబ పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నటువంటి వాడు గనుక, అమ్మా నీ 4 మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఎక్కడున్నారు అని అడిగారు. తెలుగులో వాళ్ళ పేర్లు మత్తయి, మార్కు, లోకా, యోహాన్. చక్కగా 4 ఆమె పెట్టడం జరిగింది. అయితే ఈ 4 ఏ రమ్మా అని అడిగితే వెంటనే ఆమె చెప్పినటువంటి సమాధానం, కళ్ళు తుడుచుకుంటూ సంతోషంగా ఇప్పుడు వరకు స్లోగా మాట్లాడినటువంటి ఆమె ఇప్పుడు గంభీరంగా చెప్తా ఉంది, అయ్యా మొదట ఆయన మీ యొక్క వాక్య భాగానికి చక్కగా ప్రేరేపితుడై ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు మీరే కదా మత్తయిని మీరు అభిషేకించి చైనా దేశానికి పంపించారు, ఇప్పటికీ చైనా దేశంలోనే మిషనరీగా ఉన్నాడండి అని చెప్పడం జరిగింది. అవునా, చాలా సంతోషం అమ్మా అన్నారు. తర్వాత మరి రెండో ఆయన మార్క్ ఏం చేస్తున్నాడమ్మా, మార్క్ కూడా మీ యొక్క వాక్యాన్ని విని చక్కగా ఆత్మలో ప్రేరేపించబడి ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడండి అని చెప్పారు. ఆ తర్వాత మరి మూడో ఆయన ఏం చేస్తున్నారమ్మా, మూడో ఆయన కూడా చక్కగా ఈ మధ్య కాలంలోనే తన అన్న అయిన మాథ్యూకి సహాయం చేయడం కోసమని, పరిచర్యలో సహకారంగా ఉండడం కోసమని చైనా దేశానికి వెళ్ళాడండి. సరే అమ్మా, ఈ 3 బాగానే ఉన్నారు, మరి 4 ఆయన ఏం చేస్తున్నాడు అని అన్నారంట. 4 ఆయన అండి, నిన్ననే చెప్పాడు తను కూడా, అమ్మా నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో ఒక మాట చెప్పాడు,
నువ్వు ఉన్నంత కాలం నిన్ను బాగా చక్కగా చూసుకోమని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావో ఆ తర్వాత నన్ను ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళి సేవ చేయమని ప్రభు మాట్లాడాడని నిన్ననే చెప్పాడండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ దైవజనుడు ఉన్న పళంగా ఆ యొక్క తల్లిగారితో చెప్తా ఉన్నారు, అమ్మా నువ్వు చిన్నప్పటి నుండి సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి అనుకుంటానే ఉన్నావు, అయితే నువ్వు గొప్ప సేవకురాలుగా లేవని, అనేక మందికి వాక్యాన్ని బోధించే స్థితిలో లేవని, ఈరోజు ఒంటరిగా నీ యొక్క గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నావు కదమ్మా, అయితే నీకు చెప్పే ఒక మంచి మాట ఏంటంటే నువ్వైతే సేవకురాలుగా లేవు, నువ్వైతే బోధకురాలుగా లేవు, కానీ నీ కడుపును పుట్టిన నలుగురు బిడ్డల్ని ఆయా దేశాలకి మిషనరీలుగా పంపడానికి వారిని చిన్నప్పటి నుండి సిద్ధం చేసావు. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో ప్రేరణ అయితే కలిగింది, అయితే వాళ్ళు చిన్నప్పటి నుండి భక్తిలో ఉన్నారు కాబట్టి, చిన్నప్పటి నుండి దేవుని భయంలో ఉన్నారు కాబట్టి, చైనా దేశానికి వెళ్ళి ఒక ఆయన, ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఒక ఆయన ఎంత గొప్ప సేవ చేస్తా ఉన్నారు తల్లి, ఇలాంటి బిడ్డల్ని కలిగి ఉండడం మామూలు విషయమా? ఒక్క వ్యక్తిని సేవకి ఇవ్వడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ కడుపును పుట్టిన నలుగురు బిడ్డల్ని కూడా దేవుని యొక్క పని కొరకు సిద్ధపరిచావు, నలుగురు పిల్లల్ని కూడా దేవుని సేవ కొరకు సమకూర్చావు సిద్ధపరిచావు. అమ్మా నీవు చేసిన ఈ సేవ అనేక మంది యొక్క సేవ కంటే ఘనమైనది. ఒక తల్లిగా ఒక భార్యగా నీవు చేసినటువంటి ఈ గొప్ప పని పరలోకంలో ఒక రోజున నీకు ఒక గొప్ప బహుమానాన్ని సిద్ధపరచబోతా ఉంది అని చెప్తూ ఒక మంచి మాట ఆమెతో చెప్పడం జరిగింది. అమ్మా రేపన్నా రోజు పరలోకానికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి నన్ను తరచుగా ఆహ్వానిస్తూ ఉండమ్మా అని చెప్పడం జరిగింది. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆ దైవజనుడు వంక. ఏంటి ఎందుకని అని అంటే, అమ్మా రేపన్నా రోజు యేసు ప్రభు సింహాసనానికి చేరువగా, పరలోక పట్టణంలో యేసు ప్రభు వారి యొక్క సింహాసనానికి చేరువగా నీ యొక్క భవనం ఉండబోతా ఉంది, నీ నివాసం ఉండబోతా ఉంది, అందుకని రెగ్యులర్గా నువ్వు నన్ను ఆ యొక్క ఇంటికి ఆహ్వానిస్తుండు తల్లి అని చెప్పడం జరిగింది. ప్రి దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఒకవేళ అనేక మందికి వాక్యాన్ని బోధించలేకపోవచ్చు, అలాగని గొప్ప సేవకురాలుగా స్టేజీల మీద గొప్పగా వాడబడి ఉండకపోవచ్చు, కానీ తన తల్లిగా తన బిడ్డల్ని ఆత్మీయంగా సిద్ధపరచగలిగింది. నలుగురు కుమారులు ఉంటే నలుగురు కుమారుల్ని కూడా దేవుని యొక్క సేవ కొరకు సిద్ధపరచగలిగింది ఆ తల్లి. చిన్న నాటి నుండి కూడా భక్తిలో ఆ బిడ్డలు ఎదగగలిగారు, చిన్న నాటి నుండి కూడా భయముతో దేవుని క్రమంలో వారు ఎదగగలిగారు. తల్లి యొక్క చేతిలో ఉన్నటువంటి బిడ్డలు ఒక గొప్ప బాణం లాంటి వారు. బాణాలను దేవుడు నీ చేతికి అప్పగించాడు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు ఇవ్వబడినటువంటి బిడ్డలు ఒక్కళ్ళ ఇద్దరా ముగ్గురా నలుగురా లేకపోతే 10-15 మందా, ఎంతమంది బిడ్డలను మీరు కలిగి ఉన్నా నేటి దినాన వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్నారు, వారి యొక్క భక్తి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చిన్ననాటి నుండి ఆ యొక్క తల్లి తన బిడ్డల నలుగురిని మత్తయి మార్కు లూకా యోహాను భక్తులు బైబిల్లో ఎలాగైతే ఆత్మీయులుగా ఉన్నారో అలాగ తన కొడుకులకు కూడా ఒక మంచి పేరు వాళ్ళకి పెట్టింది, వాళ్ళని సువార్త కొరకు సిద్ధం చేయగలిగింది, అలాగే అనేక దేశాలకు వాళ్ళు వెళ్ళి సువార్త చేయగలిగారు, సేవ చేయగలిగారు, అనేక ఆత్మలు సంపాదించగలిగారు, వాళ్ళందరినీ ఆ విధంగా సిద్ధం చేయగలిగినటువంటి ఈ తల్లి మనందరి జీవితాలకి ఆదర్శప్రాయంగా ఉంది, అనేక మంది భక్తులైనటువంటి వారికి ఆదర్శప్రాయంగా ఉంది. ఒకవేళ నీ కుమారుడు ఉద్యోగం చేస్తే, ఒకవేళ నీ కుమార్తె వ్యాపారంలో కానీ లేకపోతే ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఓ గొప్పగా ఎదుగుతా ఉన్నా చాలా సంతోషమే, అయితే వాళ్ళు భక్తిలో ఉన్నారా? నీ బిడ్డలు సేవ కొరకు ఒకవేళ వెళ్తానంటే నీ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది?